ఫ్రెండ్స్, లవ్ స్టోరీస్ అంటేనే మనకు అసహ్యం అనమాట. అప్పుడెప్పుడు ప్రేమదాస్ అప్పుడు బాగా లవ్ స్టోరీ చూసేవాళ్ళు, ఇంకా అర్జున్ రెడ్డి అప్పుడు కూడా కొద్దిగా లవ్ స్టోరీ చూసేవారు. ఈ 2023 2022 2024 లవ్ స్టోరీ వద్ద మట్టికి అట్టర్ ఫ్లాప్ చేసి కూర్చుంటారు. అసలు లవ్ స్టోరీ అంటే నా అసహ్యం. కమర్షియల్గా రావాలి, లేదా మంచి యాక్షన్ సినిమాతో రావాలి, లేదా మంచి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్తో వస్తే హిట్ చేయడానికైతే రెడీ ఉంటారు. లవ్ స్టోరీలు వస్తే మట్టికి అస్సలు యాక్సెప్ట్ చేయరు మన టాలీవుడ్ యువత. ఎలాంటి తరుణంలో లవ్ స్టోరీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి వన్ అండ్ ఓన్లీ మూవీ సీతారామ మూవీ. అందరూ ఏమన్నారంటే సీతారామ మూవీ ఏదో మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం కానీ ఏదో ఉంటుంది, అసలు లవ్ స్టోరీ అనేది మాకు అసహ్యం, ఇంకెవరు చూస్తారా అని చెప్పి అప్పుడు ప్రతి ఒక్కరు కూడా అనుకున్నమాట. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అన్నీ కూడా మారిపోయాయి. ఏం మాత్రం హైప్ లేకుండా జీరో ఎక్స్పెక్టేషన్స్తో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి విజృంభం సృష్టించింది అనేటటువంటిది మనకు తెలుసు. వాళ్ళు ఆ టైంలో మంచి మాస్ పీరియాడిక్ డ్రామా బింబిసార కూడా ఉంది. ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, హనురాఘవన్ తను తీసేటటువంటి లవ్ స్టోరీలు అయితే ఆ రేంజ్లో ఉంటాయి. ఇదనే కాదనమాట, పడిపడి లేచే మనసు, మళ్ళీ మళ్ళీ ఇది రాను రోజు అనేటటువంటి మంచి మంచి సినిమాలు అయితే తనైతే తీయడం జరిగింది. ఆ సినిమాలో లవ్ స్టోరీ అనేటటువంటిది మెయిన్ పెడతాను అనమాట. లవ్ స్టోరీ కాదు, హీరోకి క్యారెక్టర్ కూడా వేరే లెవెల్ అందిస్తాడు. సో ఇప్పుడు ఈ హనురాఘవన్ తో ప్రభాస్ కలిసి ఒక సినిమా అయితే తీయబోతుండో, దానికి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే ఇంకొక వారం రోజులు అయితే మన ముందుకు రాబోతుంది. దాని గురించి మాట్లాడడానికి ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది అనమాట. సో హనురాఘవన్ తీసేటటువంటి లవ్ స్టోరీ ఒకలాగుంటే ఆ హీరోకి పెట్టేటటువంటి క్యారెక్టర్ ఇంకో లెవెల్ ఉంటుంది అనమాట. ప్రతి సినిమాలో కూడా హీరోకి ఒక భిన్నమైనటువంటి క్యారెక్టర్ ఇస్తాడు. అదే విధంగా ప్రభాస్ కూడా ఒక రకమైనటువంటి క్యారెక్టర్ ఇస్తుందంట. అంటే ప్రభాస్ ఈ సినిమాలో ఆర్మీ గెటప్ లో అంటే ఒక సైనికుడిగా కనపడబోతున్నా అనమాట. ఏం బ్రో మళ్ళీ ఏమన్నా సీతారామం స్టోరీ ఏమన్నా ఫ్రీమేక్ చేయబోతున్నారంటే అలాంటిది ఏం లేదంట. కానీ ఇందులో అయితే వన్ అండ్ ఓన్లీ ఆర్మీ కథతో చిన్న లవ్ స్టోరీ పాటతో అలా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి హనురాఘవన్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలియజేసింది అనమాట. ఆయనతో సినిమా అంటేనే అదిరిపోద్ది అనమాట, ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ అవసరం లేదు, తక్కువ బడ్జెట్, చిన్న చిన్న ఎమోషన్స్ తీసుకునే సినిమా అలా తీసుకెళ్తారు. ఇక ఆయన చేతుల్లో ప్రభాస్ పడితే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది తలుసుకుంటేనే గూజ్బంప్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇప్పటిదాకా ప్రభాస్ని మనం ఏ సినిమాలో కూడా ఆర్మీ లాగా చూడలేదు అనమాట, ఇప్పటిదాకా పోలీసు లాగా అయితే చూడలేదు. పోలీసు లాగా మన సందీప్ రెడ్డి వంగ మన డ్రీమ్ అయితే తీర్చబోతుంది. సో సైనికుల్లాగా ఈ హనురాఘవన్ అయితే తీర్చబోతుంది అనేటటువంటి క్లారిటీకి అర్థమైపోతుంది. ఈ సినిమాకి బడ్జెట్ 200 కోట్లు అంట, అందులో 100 కోట్లు తీసుకునేది ప్రభాసే, మిగిలిన 100 కోట్లు మరి క్యారెక్టర్కి సినిమా తీయడానికి అనేటటువంటి అర్థం కట్ల. ఈ సంవత్సరంలోనే సినిమా షూటింగ్ చక్కగా కంప్లీట్ చేయబోతున్నారంట. సినిమాకి సంబంధించినటువంటి సెట్ సెలక్షన్స్ అయిపోయిందంట, లొకేషన్ చూడటం అయిపోయిందంట, అండ్ స్టోరీ కూడా అయిపోయిందంట. ఇంకా ప్రభాస్ దిగడమే ఆలస్యం ఉంది, దిగిన తర్వాత త్వరగా మేమైతే షూటింగ్ కంప్లీట్ చేస్తాం, జస్ట్ 45 రోజులు ప్రభాస్ తన టైం ఇస్తే చాలు సినిమా కంప్లీట్ చేస్తామని చెప్పి డైరెక్టర్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిండు. ఆల్రెడీ తను సీతారామం సినిమా తీద్దామన్నప్పుడు విజయ్ దేవరకొండని కాంటాక్ట్ అయిండు, నితిన్ ని కాంటాక్ట్ అయిండు, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద హీరోలు చిన్న చిన్న హీరోలు సైతం ఆ సినిమాని రిజెక్ట్ చేశారు. వీళ్ళని నేను బతిమలాడను అని చెప్పి మన దుల్కర్ ని పట్టుకొని ఇక్కడ తీసి రిలీజ్ చేసిండు. ఇంకా విజృంభం అయితే సృష్టించిండు, నార్మల్ హీరోతోనే 100 కోట్ల క్లబ్ లో చేర్చిండు అనమాట మన దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మాన్ కి సీతారామం తర్వాత సరైనటువంటి హిట్ కూడా లేదు అనేటటువంటి మనకు తెలుసు. అలాంటిది ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని ఎలా డీల్ చేస్తారు అనేటటువంటిది తలుసుకుంటేనే వేరే లెవెల్ అనిపిస్తుంది అనమాట. నేనైతే ఆ స్పిరిట్ కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారు, ఆ సలార్ 2 కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారు, ఈ హనురాఘవన్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చేటటువంటి ఈ సైనికుడు మూవీ కోసం కూడా అంత వెయిట్ చేస్తున్నాను. ఒక మిలిటరీ ఆఫీసర్ గా ఒక లవర్ బాయ్ లాగా ప్రభాస్ ని చూడాలని చెప్పి నాకు ఎప్పుడు నుండి ఉంది డ్రీమ్ అనమాట. ఆ డ్రీమ్ అయితే ఈ డైరెక్టర్ ఫీల్ అయిపోతుండే. ఇంకా తను రీసెంట్ గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలకి అయితే కింద కామెంట్ లో పిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా, ఒక్కసారి వెళ్ళి ఆ ఫుల్ ఇంటర్వ్యూ చూసేటటువంటి ప్రయత్నం చేయండి. వేరే లెవెల్ విషయాలు అయితే తనైతే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మరి మీరు వెయిట్ చేస్తున్నారా లేదా ప్రభాస్ ని ఆర్మీ గెటప్ లో చూడడానికి అనేటటువంటిది డెఫినెట్లీ చెప్పండి. ఓకేనా బాయ్, మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం చేయండి. ఉంటాయి, నమస్కారం.